మాచర్ల పట్టణంలోని జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ నందు నియోజకవర్గ స్థాయి జగనన్న ఆణిముత్యాలు పురస్కార ప్రదాన సభలో పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ మాచర్ల శాసన సభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా జిల్లా నియోజకవర్గం మండలం పాఠశాల స్థాయిలో మొదటి మూడు ర్యాంకులు సాధించి అభినందించారు. అందించడం ఒక ఆణిముత్యం లాంటి పథకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఎంఈఓలు టీచర్స్ పాల్గొన్నారు. మన నియోజకవర్గానికి సంబంధించి చూస్తే ఈరోజు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ సంబంధించి నియోజకవర్గాల మొత్తం మీద కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ద్వారా దరిదాపుగా 40,000 రూపాయలు క్యాష్ రూపంలో 10th క్లాస్ విద్యార్థులకు ఫస్ట్ సెకండ్ థర్డ్ 40,000 రూపాయలు. గతంలో ఎప్పుడైనా ఈ ప్రోత్సాహకరమైన బహుమతులు ఎవరైనా ఈ రకంగా జగనన్న ఆన్ని ముత్యాల పేరుతోటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళకి సన్మాన కార్యక్రమాలు చేసి వాళ్ళకి ఈ రకంగా డబ్బు ప్రోత్సాహకరంగా ఉండే విధంగా ఎవరైనా ఎంకరేజ్మెంట్ చేశారని అడుగుతా ఉన్నాను. ఇన్ని సంవత్సరాల్లో నాకు తెలిసి ఎప్పుడైనా చిన్నపిల్లలకి ఏదైనా ప్రైజులు ఇవ్వాలంటే హై స్కూల్కి సంబంధించి ఆగస్టు 15 రోజు ఆ స్కూల్కి సంబంధించి హెచ్ఎంఏ కొంచెం ఆమె సొంత డబ్బులతోటి కొంత ఏదో పెట్టి చిన్న చిన్న గేమ్స్ పెట్టేసి ఆగస్టు 15 రోజు కొన్ని ప్రైజులు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వ పరంగా అందరిని కూడా ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమం గతంలో ఎప్పుడైనా చేశారని అడుగుతా ఉన్నాను. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక పోటీ రావాలి. ఎక్కడ కూడా కనుచూపు మేరలో కార్పొరేట్ స్కూల్స్ కనిపించకూడదు. స్టేట్ లెవెల్లో ర్యాంక్ వచ్చినా జిల్లా లెవెల్లో ర్యాంక్స్ వచ్చినా నియోజకవర్గంలో ర్యాంక్స్ వచ్చినా అది గవర్నమెంట్ స్కూల్స్ నుంచి చదువుకున్న విద్యార్థులు అయి ఉండాలి. ఆ క్రెడిట్ గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరైతే అంటే అంత గ్రౌండ్ లెవెల్లో మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఆలోచన చేస్తారు. ఈరోజు చూస్తూ ఉంటే నాడు నేడు ద్వారా ఇప్పటికీ మన నియోజకవర్గంలో ఫేజ్ వన్లో 16,82,00,000 రూపాయలు ఫేజ్ వన్ కింద, ఫేజ్ టూ కింద 14,53,00,000 అంటే 31,35,68,000 రూపాయలు ఈరోజు మన నియోజకవర్గంలోనే ఓన్లీ స్కూల్స్ కు సంబంధించి బాగు చేయడానికి డబ్బులు ముఖ్యమంత్రి గారు పంపించిన పరిస్థితి. అంటే ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా సరే ఏ నాయకుడికైనా వచ్చిందని అడుగుతా ఉన్నాను. ఎస్, ఈరోజు చెప్తా ఉన్నాను, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నేను ప్రజల కోసం పనిచేసిన మా ముఖ్యమంత్రి గారే ఒక్క ఛాన్స్ ఇవ్వబట్టే ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో నాడు నేడు కింద ఈరోజు 31,35,68,000 రూపాయలు స్కూల్స్ ఓన్లీ బాగు చేయడానికే డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు చేసినారని గుర్తు చేస్తా ఉన్నారు. విద్యా కానుక ద్వారా మన నియోజకవర్గంలో ఉండే ఎవరైతే స్కూల్ పిల్లలకి వాళ్ళకి బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ బెల్ట్ కానీ షూ కానీ దీని వరకే ఈరోజు విద్యా కానుక ద్వారా 7,90,00,000 రూపాయలు మన నియోజకవర్గాన్ని మన ముఖ్యమంత్రి గారు పంపించినారని గుర్తు చేస్తా ఉన్నారు. అయితే స్కూల్ అసిస్టెంట్కు 9,000 మందికి పైచులకు వాళ్ళకి పదోన్నతి కల్పించిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నారు. ఈరోజు చూస్తే అంటే రాష్ట్ర వ్యాప్తంగా 10,175 మంది కాంట్రాక్టర్ ఉద్యోగులను మన ముఖ్యమంత్రి గారు క్రమబద్ధీకరించింది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇదే కాకుండా దరిదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 22,675 మంది విద్యార్థులకు అవార్డుల కింద నగదు సత్కార మెడలు పత్రాలు ఇచ్చి అందజేసే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు తీసుకోలేదని అడుగుతా ఉన్నాను. అలాగే చాలా ఉద్యమాలు చేసి చాలా రకం కూడా ఆలోచన చేసినప్పుడు క్రమంలో సిపిఎస్ స్థానంలో మెరుగైన జిపిఎస్ గ్యారంటీ
పెన్షన్ స్కీమ్ అంటే చాలా రోజులు ఆలోచన చేసి ముందు రోజుల్లో కూడా చదువుకోవాలని కోరుతా ఉన్నాను మీలో స్టేట్ ఫస్ట్ జిల్లా ఫస్ట్ రావాలి ఏదైతే జగనన్న ఆని ముత్యాల పేరుతో ప్రైజ్ ఇస్తా ఉన్నారో అవన్నీ కూడా మీరు ఎక్కువ మంది కూడా ప్రైజ్ ద్వారా మీరు ఎంకరేజ్మెంట్ ప్రైజెస్ తీసుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం మంచిగా ఆలోచన చేసి మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో మనందరి కోసం పేద కుటుంబాల కోసం కష్టపడే మన ముఖ్యమంత్రి గారిని ఎప్పుడూ కూడా మనం అభిమానించాల్సిన అవసరం ఉంది మనం ఆయన కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మేధావులందరికీ అధికారులకు హెచ్ఎంస్ కి పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ మంచి పేరు తెచ్చినందుకు ఆ అమ్మాయిని ఈ పాఠశాల ఇద్దరు బాలికలు ఉన్నతమైన స్థానానికి ఎదగాలని కోరుకుంటున్నాం ఇంటర్మీడియట్ ఏ ఊరు బాబు మీది విజయవాడ